హాయ్, దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇంటర్న్షిప్ గురించి. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, సో అట్ ద సేమ్ టైం కంపెనీస్కి, నెక్స్ట్ స్టూడెంట్స్కి కావచ్చు ఎలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, మనం స్టూడెంట్స్ లెవెల్లో ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డిగ్రీ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కావచ్చు, మనం ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏదైనా కంపెనీలో జాబ్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్న్షిప్లో మనం జాయిన్ అయితే, సో కొన్ని నెలల పాటు మనం అక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండు కూడా మనం అక్కడ నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మన వర్క్ నచ్చిన తర్వాత, సో కొన్ని కంపెనీస్ అయితే ఇంటర్న్షిప్ అయిన తర్వాత మనకి అదే కంపెనీలో జాబ్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ సింపుల్గా మీకు ఒక వన్ వర్డ్లో చెప్పాలనుకుంటే, మనకి ఒక అప్రెంటిస్ అంటే కొంత టైం మనం ఆ అబ్జర్వేషన్ కోసం మనం నేర్చుకోవడానికి డైరెక్ట్గా మనకు ఒక అవకాశం దొరుకుతున్నట్టనమాట. మోస్ట్లీ స్టార్టప్ కంపెనీస్ ఎక్కువగా ఇలా ఇంటర్న్షిప్ని అయితే మనకి హైర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్ద అమౌంట్స్ పే చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఫోటోగ్రఫీ కావచ్చు, ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో మీరు, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయచ్చు, లేదా యాప్ డెవలపర్ కావచ్చు, వెబ్ డెవలపర్ కావచ్చు, లేదా యూఐయుఎక్స్ డిజైనర్ కావచ్చు, ఇలా ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ప్రతి ఫీల్డ్లో కూడా ఈ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కొన్ని కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, కొన్ని రియల్ టైమ్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్కి కానీ, లేకపోతే అప్కమింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, లేదా జాబ్ కోసం, హైరింగ్ కోసం పెట్టుకునే వాళ్ళ కోసం కానీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకోసం అంటే, మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, నేను ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన ఒక పర్సన్ అనుకోండి, సో డైరెక్ట్గా మనం ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఒక కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ నేను నా ఫీల్డ్ డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను, సో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, సో నేను కోర్స్ కూడా తీసుకున్నాను. కొన్ని కంపెనీస్ ఏంటంటే, కోర్సెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఇంటర్న్షిప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్లో నేను ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీగా నేను జాయిన్ అవ్వాలనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కోర్స్ నేర్చుకుంటాను. కోర్సు 3 మంత్స్ 6 మంత్స్ కోర్స్ నేర్చుకున్నాక నాకు కొన్ని కంపెనీ అంటే, ఇప్పుడు నా రియల్ టైమ్గా నేను ఏ కంపెనీకి పనిచేయాల్సి ఉంటుంది, సో అది కష్టంగా ఉంటుందన్నమాట. సో నేను ఏదో ఒక కంపెనీ డైరెక్ట్గా, సార్ నేను ఇలా ఇంటర్న్షిప్ నేర్చుకో, అదే ఇక్కడ నేను కోర్స్ నేర్చుకున్నాను, 6 మంత్స్ అయింది, 1 ఇయర్ అయింది అని చెప్తే ఎవరు నమ్ముతారు మనల్ని? అలా కాకుండా మనం ఒక 6 మంత్స్ 1 ఇయర్ పాటు మనం ట్రైనింగ్ తీసుకున్నాక, అంటే మన కోచింగ్ తీసుకున్నాక, అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కొంతవరకు నాలెడ్జ్ వచ్చినాక, దానికి మనం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మనకి కొన్ని వెబ్సైట్స్ కావాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్స్ మళ్ళీ మనం డిజైన్ చేసుకునే కన్నా ఏదో ఒక స్టార్ట్అప్ కంపెనీస్ మోస్ట్లీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు పే స్కేల్స్ ఇచ్చినా పర్లేదు, అంటే పేమెంట్ సాలరీ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఒక 6 మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఇవ్వండి అని చెప్పి చెప్పారనుకోండి, అప్పుడు ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా మనల్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్కి బేసిక్ సాలరీ కొంతమంది 5000 ఇస్తూ ఉంటారు, కొంతమంది 10000 ఇస్తూ ఉంటారు, సో కొంతమంది పేమెంట్ కూడా ఇవ్వరన్నమాట. సో అలాంటి కంపెనీస్లో మనం జాయిన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ పాటు ఆ వెబ్సైట్ కానీ ఆ కంపెనీకి మనము డిజిటల్ మార్కెటింగ్ టీమ్గా పనిచేసుకుంటూ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉంటాం. సో ఆ గెయిన్ చేసిన తర్వాత, ఆ 6 మంత్స్ తర్వాత నేను ఈ కంపెనీలో పనిచేశాను, 6 మంత్స్ పాటు పనిచేశానని చెప్తే, సో దానికి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మనం ఏదైనా ఒక మంచి కంపెనీలో ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుంటూ జాబ్స్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం ఈ ఇంటర్న్షిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఒక అంటే మనం ఒక ఎంప్లాయీకి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక జాబ్ చేయాలనుకుంటే దానికోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా ఎలా అంటే, వాళ్ళు పెద్ద పెద్ద పేమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా మేనేజర్, ఒక అప్కమింగ్ ఫోటోగ్రాఫీ, చిన్న చిన్న ఈవెంట్స్ కోసం, వాటన్నిటి కోసం పెద్ద పెద్ద బడ్జెట్స్ ఉండవు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ ఇంటర్న్షిప్ కోర్సెస్ని అయితే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే హైర్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పేమెంట్ కూడా తక్కువగా ఇస్తారు. సో ఒక 6 మంత్స్ 1 ఇయర్ పాటు కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చినాక వాళ్ళే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కింద హైర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు 5000 రూపీస్ ఇచ్చారనుకోండి ఒక డిజిటల్ మార్కెటింగ్ నెలకి మంత్లీ, అదే పర్సన్ని హైర్ చేసుకున్నాక వాళ్ళు 15000 20000 అలా పే చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళకి అంటే రియల్ టైమ్ పర్సన్ అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ వాళ్ళు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా బ్లైండ్గా ఒక పర్సన్ని హైర్ చేసుకుని ఒక 20000 శాలరీ ఇచ్చుకుంటూ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే, సో కంపెనీస్కి బర్డెన్ అవుతూ ఉంటుంది, అతని వర్క్ అంటే ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, తన కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది కూడా కంపెనీస్కి కూడా తెలియదు. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరు కూడా నష్టపోతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ పాటు మనకి ఇంటర్న్షిప్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మోస్ట్లీ ఎవరికైనా కానీ ఒక కొత్త ఫీల్డ్లో కానీ, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో కావచ్చు, మనం దేంట్లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మనం ఎక్కువగా మనీ ఎక్స్పర్ట్ చేయకుండా సో మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నమాట. ఒక 6 మంత్స్ 1 ఇయర్ పాటు మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకోవాలనుకున్నా లేదా ఒక క్రియేటివ్ కంపెనీలో కానీ మనం జాబ్ సంపాదించాలనుకున్నా ఫస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నాకు ఎంత శాలరీ ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో కంప్లీట్లీ అది రాంగ్ అని చెప్తారు. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేకుండా ఏ కంపెనీని ఎందుకు మనం హైర్ చేసుకుంటూ ఉంటాయి? ఇంత అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న సిచ్యువేషన్స్లో కూడా మనం ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. బట్ మనం మిస్టేక్ ఏం చేస్తున్నామంటే, సో మన జాబ్ కోసం కాకుండా అంటే మనం అంటే నాలెడ్జ్ సంపాదించాలని కాకుండా డబ్బులు సంపాదించాలనే ఫస్ట్ నుంచి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. సో మనం ఒక కంప్లీట్గా గ్రాడ్యుయేషన్గా అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా కానీ లేదా గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కావచ్చు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. దానికోసం ఏంటంటే చాలా వరకు ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ కంపెనీస్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మనకి యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ చాలా చాలా కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఉడిమి కావచ్చు, సో స్కిల్ షేర్ కావచ్చు, ఇలాంటి మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి నాలెడ్జ్. మనం నాలెడ్జ్ గెయిన్ చేయకుండా మనం డైరెక్ట్గా జాబ్ వచ్చేసేయాలంటే అది ఇంపాసిబుల్. పైగా చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన శాలరీస్ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు నాకు ఇమీడియట్గా 20,000 శాలరీ అయితేనే చేస్తాను, 30,000 శాలరీ అయితే చేస్తాను. సో ఇలా ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ముందు మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక ఇమీడియట్గా మనం ఎలాంటి మంచి కంపెనీస్ అయినా మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఇంటర్న్షిప్ అనేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక కంపెనీ హైర్ చేసుకొని ఒక 6 మంత్స్ 1 ఇయర్ పాటు తన అబ్జర్వేషన్లో ఉంచుకుంటూ తను కంప్లీట్గా అన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ కంపెనీకి హైర్ చేసుకుంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఇలా కంపెనీకి కానీ అప్కమింగ్గా ఎంప్లాయ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏదైనా జాబ్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంటర్న్షిప్ సంబంధించినంత వరకు. సో మనం ఏదైనా ఇంటర్న్షిప్ చేసుకుంటున్నప్పుడు మనకి చాలా వరకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, లేదా ఒక వెబ్ డిజైనర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, లేకపోతే ఒక క్రియేటివ్ సంబంధించిన ఏదైనా కంపెనీ ఏదైనా ఫీల్డ్ కావచ్చు, మీకు నచ్చిన ఫీల్డ్ కావచ్చు. సో ఏమవుతుందంటే మీరు ఒక కంపెనీలో పనిచేసుకున్నప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో అనేది అంటే మీరు మనం చేసిన శాంపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, గ్రాఫిక్ డిజైనర్గా మీరు ఒక కంపెనీలో ఒక స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు, ఎస్టాబ్లిష్ కంపెనీ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, మిమ్మల్ని హైర్ చేసుకుని ఒక ఇంటర్న్షిప్ కింద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది ఏది సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్ కావచ్చు, ఇల్లస్ట్రేటర్ కావచ్చు, సో కొన్ని కోరల్ డ్రా కావచ్చు, ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, అది మీకు నాలెడ్జ్ వచ్చింది. బట్ దీని మీద దేని మీద అప్లై చేయాలనేది మీకు తెలియట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుంటూ ఏదో కంపెనీ మనం ఇంటర్న్షిప్ తీసుకున్నప్పుడు ఒక 6 మంత్స్ పాటు మనం ఆ కంపెనీకి పనిచేస్తాం కాబట్టి ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 6 మంత్స్ పాటు మనం చేసిన డిజైన్స్ కావచ్చు, లేకపోతే మనం తయారు చేసిన వెబ్సైట్స్ కావచ్చు, తీసిన ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, లేకపోతే మనం చేసిన వర్క్స్ కావచ్చు, లేకపోతే యూఐ డిజైన్ కావచ్చు, యుఎక్స్ డిజైన్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ సంబంధించిన షోరీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏంటంటే వేరే కంపెనీకి మనము ఒక పోర్ట్ఫోలియోలో డిజైన్ చేసి మనము ఒక కంపెనీకి అప్లై చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తాయి, మీరు ఈజీగా గెటిన్ అవ్వడానికి ఒక కంపెనీలో గెటిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక సింపుల్ రెజ్యూమ్ పంపించి నేను ఈ వర్క్స్ అనేది చేస్తాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇవన్నీ చెప్తే కూడా అది పెద్దగా యూజ్ ఉండదన్నమాట. సో ఒక మీరు ఒక ప్లెయిన్ రెజ్యూమ్ తీసుకెళ్ళి ఒకవైపు అండ్ మీ పోర్ట్ఫోలియో మీ ఎక్స్పీరియన్స్ అంతా చూపించిన రెండో వైపు రెజ్యూమ్ ఈ రెండు కలిపి తీసుకెళ్తే సో ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే మీ వర్క్స్ చూస్తారనమాట. సో అందుకనే మీకు పోర్ట్ఫోలియో డిజైన్ చేయడానికి ఈ ఇంటర్న్షిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చాలామంది ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇవన్నీ ఇంటర్న్షిప్ తీసుకోవాలనే ఆలోచన నుంచి కొంచెం ముందుకు రావాలి. ఇందుకోసం అంటే మనం ఎప్పుడు కూడా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచే కూడా మన కెరియర్లో ఏం అవుదాం అనుకుంటాం అనేది ముందే డిసైడ్ చేసుకొని దానికోసం ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు రీసెర్చ్ చేయడం. సో దాంతోపాటు మనకి ఇంటర్న్షిప్స్ కానీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ చూసుకోవడం. సో దానికి కూడా ఎవ్రీడే కొంత టైం మనం స్పెండ్ చేసినట్లయితే మనం ఈజీగా గెటిన్ అవుతాం అనమాట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయే లోపు మనం ఈజీగా గెటిన్ అవుతాము. సో అందుకోసం ఏంటంటే మనం ముందు నుంచే కెరియర్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది. సో అందుకోసం ఏంటంటే జాబ్స్కు ఈ రోజుల్లో జాబ్స్ రావట్లేదు అనడానికి మోర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే రీజన్ ఏంటంటే స్కిల్స్ లేక, నాలెడ్జ్ లేక. సో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఖాళీగా ఉంటారు. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ డిజైనర్ ఉన్నాడు, సో బాగా ప్రొఫెషనల్, కానీ తనకి జాబ్ లేదు. అంటే చాలామంది తనకి ఆప్షనల్గా ఏంటంటే ఫ్రీలాన్సర్గా కూడా పనిచేసుకోవచ్చు, చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఆన్లైన్లో, చాలా మార్కెట్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కూడా తను చేసుకోగలుగుతాడు. బట్ ఏంటంటే తనకి ప్రాపర్ స్కిల్స్ అయితే ఉండాలి. ఆ ప్రాపర్ స్కిల్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు కంపెనీకి ఇంటర్న్షిప్ పనిచేస్తున్నప్పుడు, లేదా మీరు ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకుని నాలెడ్జ్ చేసుకున్నప్పుడు, లేదా ఎక్స్పీరియన్స్ మీరు ఓన్ వెబ్సైట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు, సో ఇలాంటప్పుడు మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి తప్ప జాబ్స్
సంపాదించాలని ఇంటెన్షన్ అయితే ఉండకూడదు ఫస్ట్ సెంటెన్స్. సో మనం స్టార్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం, సో వన్స్ మనకు నాలెడ్జ్ వస్తే ఆటోమేటిక్గా మీరు ఫ్రీలాన్సర్గానే పనిచేసుకోవచ్చు లేదా కంపెనీ అయినా మిమ్మల్ని హైర్ చేస్తూ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఇంటర్న్షిప్ సంబంధించిన వీడియో అయితే మాత్రం. సో మేమైతే మాత్రం సో ఆల్రెడీ వీ హ్యావ్ ద కంపెనీ గరుడ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీకు ఎవరైనా కానీ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ వెబ్ డిజైనింగ్ కానీ లేకపోతే సో ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఫోటోగ్రఫీ కానీ వీటికి సంబంధించిన వరకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలనుకున్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన ఒక పూర్తి డీటెయిల్స్ అయితే కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు వాట్సాప్ టెలిగ్రామ్లో ఫాలో అవుతూ మీరు ఏదైనా మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా మీకు ఇంటర్న్షిప్ కావాలనుకున్నప్పుడు సో మేమైతే ప్రొవైడ్ చేస్తాము. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.